కరోనా వైరస్ ఏమో గాని ఎక్కడ బలవుతామోనని జనాలు తెగ భయపడిపోతున్నారు. ముందు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకితే ఎలా అనే భయం చాలా మందిని వెంటాడుతోంది. కరీంనగర్ జిల్లా వ్యాపారులకు ఆ భయం కాస్త ఎక్కువగానే పట్టుకుంది. దీంతో వారు కరెన్సీ నోట్లనేకంగా సబ్బునీటిలో కడుగుతున్నారు. యావత్ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. ఈ నేపథ్యంలో కరెన్సీకి కూడా కరోనా భయం పట్టుకుంది. కరెన్సీతో కూడా కరోనా వస్తుందంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని ఓ సూపర్ మార్కెట్ యజమాని ఓ అడుగు ముందుకేశాడు. కరెన్సీకి కరోనా పట్టుకుందంటూ కడిగేస్తున్నాడు. నోట్ల ద్వారా కరోనా వస్తుందనే భయంతో కస్టమర్లు ఇచ్చే కరెన్సీ నోట్లను డెటాల్లో వాటర్లో ముంచేస్తున్నాడు. అలా డెటాల్ వాటర్లో 2 నుంచి 3 నిమిషాల నుంచి తీసి ఆరబెట్టి గల్లపెట్టలో వేసుకుంటున్నాడు. కరెన్సీ ద్వారా కరోనా వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా నోట్లను శానిటైజ్ చేస్తున్నామంటున్నారు సూపర్ మార్కెట్ యజమాని శ్రీనివాస్. అంతేకాకుండా షాప్లోని వస్తువులను గంటకోసారి శానిటైజ్ చేస్తున్నామని, కరోనా సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. మేము కొత్తగా ఒక ప్రయోగం చేశాము. డబ్బుల రూపకంగా కూడా కరోనా వస్తుందన్న భయాందోళన చెందుతున్నారు కాబట్టి ప్రజలు వాళ్లకు ఖచ్చితంగా మాస్క్ ధరిస్తేనే లోపలికి ఎంట్రీ చేస్తున్నాము. 1 బై 1 ఒక ఇద్దరు వచ్చిందంటే ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షాప్కి ఎంట్రీ చేస్తున్నాము. ఎవరికైనా ప్రతి ఒక్కరికి బాడీ మొత్తం శానిటైజర్ చేస్తున్నాము. వచ్చిన వారందరూ మాస్క్ ధరిస్తారు. మాస్క్ లేని వాళ్లకు ఫ్రీగా మాస్క్ కూడా ఇస్తున్నాము.